వెల్కమ్ టు ఛానల్. కేఏ పాల్ తెలుగు రాజకీయాల్లో తనదైన శైలితో సీరియస్ కామెడీ పండించిన రాజకీయ నాయకుడు. ఏమాత్రం పరిచయం అక్కర్లేని ఈయన ఎన్నికల వేళ చేసిన హడావుడి అంతా ఇంత కాదు. కానీ ఇప్పుడు ఫలితాలకు వేళైంది. ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి, కానీ కేఏ పాల్ ఎక్కడా కనిపించడం లేదు. కనీసం ఎగ్జిట్ పోల్స్లో పాల్ ప్రస్తావనే లేదు. కనీసం 0 సీట్లైనా ఇచ్చినా బాగుండేది. అది సర్వే సంస్థలు చేయకపోవడంతో పాల్ అభిమానులు తెగ బాధపడుతున్నారట. చంద్రబాబు, మరోవైపు జగన్ ప్రచార వేడి సెగలు పుట్టించారు. సీరియస్ కామెంట్లతో రాజకీయాన్ని హీటెక్కించారు. కానీ పాల్ మాత్రం ఎన్నికల సమయంలో ఏం చేసినా సరే అది కామెడీని మాత్రమే పండించింది. ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలతో చిందులు, వారితో డాన్సులు చేయగల సత్తా పాల్కే సొంతం. అంతేకాదు, కేఏ పాల్ తాను ముఖ్యమంత్రిని అయ్యాక చంద్రబాబును అసిస్టెంట్గా పెట్టుకుంటానని అనటం, జగన్ నాకు అసలు పోటీనే కాదని అనటం జోకులు పంచిందే. జనసేనను అసలు లెక్కలోకి తీసుకుని కేఏ పాల్ కామెడీ టైమింగ్కు అందరూ నవ్వుకున్నారు. అయితే నెలన్నర రోజులు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్గా యూట్యూబ్లో లక్షల హిట్స్ తెచ్చుకొని ప్రతి ఒక్కరికి సుపరిచితుడైన కేఏ పాల్ను అసలు ఆదివారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అసలు ప్రస్తావించనే లేదు. ఏపీకి తానే సీఎం అన్నారు కేఏ పాల్. ప్రజాశాంతి పార్టీ ఎమ్మెల్యేను గెలిపించిన నియోజకవర్గానికి 100 కోట్లు ఇస్తామన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, కేఏ పాల్ ఎన్నికల వేళ చిన్న మాట మాట్లాడిన, చిన్న సైగ చేసిన, అది కామెడీ బాంబ్లా పేలింది. అలాంటి పాల్ను ఎగ్జిట్ పోల్స్ కూడా పక్కన పడేశాయి. జాతీయ సర్వే సంస్థలు, ఛానళ్లు, ప్రాంతీయ పార్టీల ఛానళ్లు కూడా పూర్తిగా పక్కన పడేశాయి. ఏ ఒక్కరూ కేఏ పాల్ను పట్టించుకున్న పాప అనపోలేదు. అంతా కలిసి ఆటలో అట్టి పండులా తీసి పారేశారన్న చర్చ సాగుతోంది. ఏపీలో ప్రధాన పోరు టీడీపీ వైసీపీ మధ్య సాగింది. మధ్యలో జనసేన కొన్ని కొన్ని స్థానాల్లో ప్రభావం చూపింది. వీటన్నిటితో పోల్చితే అసలు ప్రజాశాంతి లెక్కలోకే రాదు. అయితే ప్రజాశాంతి పార్టీకి 0 సీట్లని వేసి ఎగ్జిట్ పోల్స్లో కనీసం ప్రస్తావించినా బాగుండేదని ఆయన అభిమానులు, ప్రజల్లో చర్చ సాగుతోంది. పోలింగ్కు ముందు అలరించిన పాల్ ప్రస్తుతం అమెరికాలోని హూస్టన్లో 30 ఏళ్లుగా తానుంటున్న ఇంట్లో ఉంటున్నాడు. ఈ మేరకు పాల్ తన పాత ఇంటి వీడియోను తాజాగా రిలీజ్ చేశారు. పోలింగ్ ముగిశాక జగన్ సీఎం అని చెప్పి అమెరికా వెళ్లిన పాల్ ఇక కనిపించలేదు. మండే ఎండలకు మించిన సెగలు పుట్టిన ఏపీ రాజకీయాల్లో తన కామెడీతో కూల్ చేసింది మాత్రం కేఏ పాలే. అలాంటి పాల్ను ఎగ్జిట్ పోల్స్ కనీసం 0 అయినా వేసి ప్రస్తావిస్తే బాగుండేదని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి మే 23 తర్వాత అయినా కేఏ పాల్ స్పందిస్తాడా? ఎగ్జిట్ పోల్స్ తనను పట్టించుకుపోవడంపై కామెంట్ చేస్తారా? సీఎం అవుతానన్న పాల్ అసలు ఫలితాల వేళ మళ్ళీ ఇండియా వస్తాడా లేదా అన్నది వేచి చూడాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆ ఛానల్.